हाय हेलो अंदर की नमस्कार एनएमआर अग्रिकल्चर यूट्यूब चैनल स्वागत मैं चैनल डेली खम्मम मार्केट बैडगी मार्केट मदिरा मार्केट विविध एसील मार्केट समाचार अग्रिकल्चर इनफॉरमेशन प्रति मैं यूट्यूब चैनल इव जरूरी कोत्तगा चूस्तुन्नट्लु सब्सक्राइब चेसुकोनी मैं चैनल नी फॉलो अवंडी ओक वीडियो वच्चेसी स्टाक विवरालु अलागे मार्केट पोजिशन लेकोवडानिकि गल कारणालु मार्केट मल्ली मंद अवडं जरूरी सो दीनिकि गल कारण प्रति एंत स्पीड कूसुको राव जो आधा हेल्प जरूरत रैत अंदर सतमतम परस्थित एरपूर जरूरत एसी लेकिन अम्मा मंचदा प्रति अड़गम जरूरत अलागे परस्थित चूसक अटे इपड़ना परस्थित अना इदे परस्थित को सीजन में अम्मकटे मंचदा लेते एसीक प्रति अड़गम जरूर चा मंदिर काल्स जरूरत कोई मंदिर काल्स लिफ्ट जरूरत सो इंक टापिक टापिक मुझे इनफर्मेशन अने चाहा पाइंटिंग अलागे व्यापारवेत खरीदार प्रति दी इनफर्मेशन गैदर से जरूरत क्रोत चूस सब्सक्राइब मैं झाने को लाइक चेंडी शेर चेंडी एंकंटे लाइक अंड सब्सक्राइब सपोर्ट तो ने मं मं कंटेंट मुझे तस्कोराव जरूरत सो इंक मुझे वेकते गुंटूर मार्केट गत संवर इदे रोजे 32 लक्षल स्टाक एसील के एक्म जी सो इपड़े 18 लक्षल सरक जरिए दादापू 2 इंतल सरक शारटेज उम्मीद जे रिंतमें इपू एसील 18 लक्षल सरक गुंटूर एक्कीवरकना कावाल आयुक्त रिपोर्ट कावाले खचित कामेंट हाई अटी लेकिन अना रिपोर्ट खचिता रिपोर्ट षेर जरूरत लेकिन वाट्सअप नंबर दस 9444 0895 942 की वाट्सअप मेसेज पेटना ओक रूप में मैं आयुक्त मेसेज फारवर्ड जरूरत एटीसी कंपनी बेयर कंपनी सिंजंटा कंपनी प्रति सर्वे जरूरत दाने रिपोर्ट मन लालापुर गुंटूर व्याप्त 98 दादापू 110 एसी उम्मीदों जरिए 110 एसील को 18 लक्षल सरक इपड़के एक्म जरिए इधल का उन्न सरक चा शारटेज रूप इपड़े डिमेंड की इपड़े आर्डर की एक्सपोर्ट की ओर सरक अंत ऊपे सरक उन्न सरक अंत एफेक्ट ले क्राफ सिचुएशन चा घोर उम्मीदों जरिए चूसक प्रकाशम जिल्ला गुंटूर चिलकलूर पेट पलनाडु सरौंडिंग्स एकरानिकि वच्चेसि 8 నుంచి 15 క్వింటాల్ रावाले चाला कष्ट परिस्थिति एर्पड़ जरिगिंदि सूर्यापेट के वच्चेसि 6 మూర్లు सीड रकाल वेयडम जरुगुतुंदि सूर्यापेट सैड वच्चेसि एक्सलेंट गा उंदि 15 నుంచి 20 క్వింటాల్ वरकु 6 మూర్ सेग्मेंट ले संवत्सरं बागा अधिकंगा वेयडम जरिगिंदि अक्कड उन्न मन फ्रेंड्स वाळ्ळु मनकि चेप्पिन कंटेंट प्रकारं తీసుకోవడం జరిగింది ఇక ఏటు నాగారం సైడ్ చూసుకుంటే ములుగు డిస్ట్రిక్ట్ తెలంగాణ ఏటు నాగారం వచ్చేసి 341 సెగ్మెంట్ కి పెట్టింది పేరు అక్కడ 341 సెగ్మెంట్ అయితే ఎక్కువగా వేయడం జరుగుతుంది 341 సెగ్మెంట్ చూసుకుంటే ఎకరానికి వచ్చేసి క్రాప్ ఇప్పుడు ఫస్ట్ కట్టింగ్ లు సెకండ్ క్రాప్ కట్టింగ్ లు కొయడం జరుగుతుంది దాదాపుగా వచ్చేసి 15 క్వింటాల్ నుంచి 20 క్వింటాల్ కాతలు తెగినియండి మన మార్కెట్ చూసుకున్నట్లయితే మార్కెట్ డౌన్ కాకముందు వచ్చేసి 19000 నుంచి 19500 ఆ విధంగా 341 సెగ్మెంట్ సేల్ అయితే ఎప్పుడైతే సోమవారం మార్కెట్ ఇంక్రీజ్ అయ్యిందో 20000 20500 వరకు అయితే గుంటూరు స్టాకిస్ట్లు కావచ్చు కొలంబో పార్టీలు నేపాల్ పార్టీలు ఎగిసిపడ్డాయండి తర్వాత వచ్చేసి ఎప్పుడైతే మళ్ళీ వరంగల్ మార్కెట్ 21900 341 సెగ్మెంట్ జెండా పాట వేయడం జరిగింది 341 సెగ్మెంట్ అంత రేజ్ అయిన ఎమ్మట్లోనే వచ్చేసి ఆయొక్క సెగ్మెంట్ ని రైతులు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఎందుకంటే క్రాప్ ఒక్కసారి చేయి జారితే మాత్రం రాదు కాబట్టి చాలా జాగర్తగా రైతులైతే అమ్ముకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు రైతులు కూడా ఇవ్వడానికి ఇష్టపడని పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది ఎందుకంటే పంటలు కూడా అంత అంటే పండించిన పంటలు కూడా అంత ఎఫెక్టివగా లేవు వచ్చిన దిగుబడులు కూడా అంత ఎఫెక్టివ్ లేవు ఎందుకంటే అంతకముందు ఎకరానికి 20 నుంచి 15 క్వింటాల్ అయ్యేయి బాగా రైతులకు అంటే ఒక 10 క్వింటాల్ సమకొన ఒక 10 క్వింటాల్ ఏసీలో పెట్టుకున్న కోత కూలీలకు ట్రాక్టర్ ఖర్చులకు ఇతర పంట అంటే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తీరేయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒకసారి తోడగోస్తున్న లేకపోతే ఒకసారి కోసిన తర్వాత దాదాపు కింట 2 క్వింటాల్ నెక్స్ట్ మిగులుతుందని అందుకనే రైతులు కూడా చాలా మంది అడప ఆచితూచి వ్యవహరిస్తూ రేటు తగ్గితే ఏసీలకు నెట్టే అవకాశం షూరిటీ 100% గ్యారెంటీ ఇవ్వగలనని నేనైతే ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో రైతులకి సూపీరియర్ క్వాలిటీ డిలక్స్ క్వాలిటీ అయితే సేల్ అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు इंको विषय చూసుకున్నట్లయితే హోలీ ఒకటి సెలవులు ఉండడం జరిగింది వారాంత సెలవులు ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఈ దులంగ పండగని తెలంగాణ వ్యాప్తంగా మంచిగా అయితే పండుగ చేయడం జరుగుతుంది వరంగల్ మార్కెట్ దాదాపుగా ఇప్పుడే వచ్చేసింది సెలవుల లిస్ట్ కూడా వచ్చేసింది దాదాపు 4 రోజులు మార్కెట్ సెలవు ఉంది మళ్ళీ 8వ తారీఖు 9వ ఈ మూమెంట్ నుంచి మంచిగా అయితే మళ్ళీ కొనుగోలు అయితే స్పీడ్ అందుకునే అవకాశం అయితే ఉంది నాకు ఒక విషయం బాధ కలిగించిందండి ఖమ్మం జిల్లా గందసిరి అండి అతనిది రైతుది ఖమ్మం మిర్చి మార్కెట్ జెండాపాడ వచ్చేసి 21600
నెక్స్ట్ ఫస్ట్ రోజు వచ్చేసి 20,800 వరకు అయితే కొనసాగడం జరిగింది. అతని పేరు రఫీ అండి. 20,800 జెండాపాట 80 మీటర్లోనే అతను 19,200 సరుకు అయితే అమ్మడం జరిగింది. నాకు ఫోన్ చేసిన అన్న ఈ విధంగా సమ్మాన్ అన్న అని అన్న నేను ఒకటే చెప్పి అన్న మార్కెట్ మూమెంట్ అయ్యే అవకాశం ఉందన్న బాగా స్పీడ్ కొనుగోలు చేస్తున్న గుంటూరు 22,500 అయింది అని కూడా చెప్పడం ఎందుకంటే ఉన్న విషయాలు చెప్పాలి కాబట్టి అయితే ఫోన్ చేసిన అన్న ఏందన్న మరి అంటే సరే అన్న అవకాశం ఉంటే ఏసీలో నెట్ అయ్యన్న లేకపోతే అది నీ ఇష్టం అన్న అని కూడా నేను చెప్పడం జరిగింది. మళ్ళీ అతను నాకు ఎప్పుడైతే తెల్లారి జెండాపాడ 21,600 అయితే జెండా 25 రూపాయలు అవ్వడం జరిగిందో మార్నింగ్ ఫోన్ చేసిన అన్న కింటాకి 1,500 రూపాయలు దాకా పోయినాయి అన్న అని ఒక్క రోజుకే కింటాకి 1,500 అంటే దాదాపుగా అతను 12 క్వింటాలు 13 క్వింటాలు సరికండి. దాదాపు వేసుకున్నట్లయితే 10 క్వింటాలకి 15,000 ప్లస్ 20,000 ఒక్క వన్ డేకి అతను ఎండకి ఎండి వానకు తడిచి ఎరువులు మందు కట్లు ప్రతి ఒక్కరు కూడా కొట్టుకొని స్ప్రే చేసుకుంటా అడపా దడపాగా అప్పులు తెచ్చుకొని ఎట్లా కట్లా నడుపుకొని ఆ పంట పొలాలను తీసుకుని రావడం జరిగింది. అమ్మే పరిస్థితి కాడికి వచ్చినప్పుడు వన్ డే కోసం 20,000 నుంచి 22,000 వరకు మార్కెట్ మనీ అయితే ఎండడం జరిగింది. ఇలాంటి రైతులు చాలామంది ఉన్నారు. అందుకే చెప్తున్నానండి ఉన్న డిమాండ్ కూడా అంత సో ఈ విధంగా జరుగుతుందండి. రైతులు చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఒక లక్ష్యం ఏంటంటే మార్కెట్ ఏ విధంగా ఉంది ప్రతి ఒక్క అనాలిసిస్ రైతులు లైవ్ మార్కెట్ ఇవ్వాలి ఏ విధంగా కొనసాగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి డిఫెక్ట్స్ ఇలాంటి డిసడ్వాంటేజ్ ఇలాంటి జరగకుండా రైతులకు ఎప్పటికప్పుడు లైవ్ మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ విధంగా ముందుకెళ్ళనండి. అలాగే వచ్చేసి ఆర్డర్ల పరిస్థితి చూసుకుంటే చైనాకి అయితే ఆర్డర్లు ఇవ్వండి స్టాకిస్టులు ఎగిసి పడుతున్నారు. 500 గిరాకీ చేసుకుని స్టాకిస్టులు స్టాక్ పెట్టుకోవడానికి ఈ విధంగా కొనుగోలు చేస్తున్నారు. చైనా ఆర్డర్ల వరకు అయితే ఎప్పటిలాగా ఉన్నాయో అలాగే ఆ విధంగానైతే ఉండడం జరిగింది. మార్కెట్ అయితే పొజిషన్ చూసుకున్నట్టయితే వాళ్ళు టాప్ డిలక్స్ క్వాలిటీలు అయితే చాలా వరకు లాగేశారు కాబట్టి ఇంకా కొంచెం అయితే మందమయ్యే అవకాశం. ఈరోజు 500 అయితే గుంటూరు మార్కెట్ మందమవడం జరిగింది. ఖమ్మం మార్కెట్ స్టడీగా కొనసాగడం జరుగుతుంది. వరంగల్ మార్కెట్ కూడా స్టడీగా సరుకులు మా గుంటూరు లక్ష వస్తుంది. ఖమ్మం మార్కెట్ 40,000 నుంచి 50,000 సరుకు రావడం జరుగుతుంది. తేజ అని 341 స్టాక్ పెట్టుకున్న వాళ్ళు మంచి భవిష్యత్ ద్వారా గుడ్ టైమ్స్ అహెడ్గా భావించవచ్చు. ఇది నా వైపు నుంచి ఒక అడ్వైజ్ మాత్రమే. సో ఈ విధంగా ఉండండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఉంటానండి బాయ్.